పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చిరాల ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. సీపీఎం కార్యదర్శి ఎన్ బాబురావు మాట్లాడారు, కరోనాతో పనులు లేక ప్రజలు తీవ్రమైన కష్టాల్లో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి ధరలు పెంచి ప్రజలను అడ్డి పిలుస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారానికి వచ్చాక అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గమైన చర్య అన్నారు. అన్ని సరుకులను జిఎస్టీ పరిధిలోకి తెచ్చిన ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మాత్రం జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కష్టకాలంలోనే పట్టణాలలో యూజర్ ఛార్జీల వసూలుకు సిద్ధమైందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం వసంతరావు, ఎల్ జయరాజు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పుడు కూడా రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతుండే. పెట్రోల్ ధర 100 రూపాయలు చేరింది, డీజిల్ ధర 90 పైన పెరిగింది, 95 రూపాయలు పెరిగింది. మొత్తం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 35 రూపాయల దాకా డీజిల్ ధర పెట్రోల్ ధర పెంచిన పరిస్థితి ఉంది. ఇది దుర్మార్గమైన ప్రభుత్వం అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకోసం చెప్పండి, అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోతామండి, తగ్గిపోతున్న సందర్భంలో పెట్రోల్ ధరలు తగ్గించాలా? అనేక సందర్భాల్లో మేము సీపీఎం పార్టీగా వామపక్షాలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి, అన్నీ జిఎస్టీ పరిధిలో తీసుకొచ్చారు, పెట్రోల్ జాతీయులు ఎందుకు జిఎస్టీ పరిధిలో తీసుకురావట్లేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని జిఎస్టీ పరిధిలో తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని చెప్పి చెప్పంటే ఆటోమేటిక్గా మిగిలిన అన్ని రకాల ధరలు పెరిగిపోవడానికి అవకాశం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ధరలు తగ్గిస్తానని చెప్పన్నాడు. ఈరోజు అన్ని రకాల ధరలు దాదాపు 100 రెట్లు పెరిగిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు మీ ఇళ్లలో వాడుకునే నూనె, రకరకాల సరుకులు, ఇవన్నీ కూడా సరుకులన్నీ కూడా అమాంతంగా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఈ పెరిగిపోవడానికి కారణం ఈ ధరలను అదుపు చేసి కంట్రోల్ ప్రభుత్వాధీనం లేకపోవడం అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. సామాన్య ప్రజలకి రాయితీని ఇచ్చి దేశంలో ఉన్న ఉన్నతాదాయ వర్గాల మీద పన్నులు వేసి దాన్ని సమతుల్యం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం దీనికి విరుద్ధంగా ఏంటంటే సామాన్య ప్రజలపై రోజు రోజుకి భారాలు వేస్తూ ఉంది. ఈ ఆయిల్, పెట్రోల్ డీజిల్ వీటి మీద పన్నుల ద్వారా 100 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉంది. మరి ఈ 100 కోట్ల రూపాయలు సామాన్య ప్రజలకు ఉపయోగిస్తే ఇవాళ ఉన్నత ఆదాయం వర్గం ఉన్నవాడికి 1000 రూపాయలే లీటరు, సామాన్య ఆటో కార్మికుడికి 30 రూపాయలకి, అప్పుడు సమతుల్యత అనేది వస్తుంది తప్ప కేంద్రం విధానాలు అనేవి దేశంలో ఉన్న బడ పారిశ్రామికవేత్తలకి దేశంలో కరోనా వచ్చి ప్రజలందరూ ఆదాయాలు కోల్పోయి తీవ్రమైన లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడితే దేశంలో ఉన్న కొద్దిమంది 100 మంది శతకోటీశ్వరులకి దాదాపు 313 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఆదాయాలు పెరిగినాయి అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ అనుసరిస్తే విధానాలు తీవ్రంగా ప్రజల్ని రాబోయే కాలంలో నరేంద్ర మోడీ కనుక అధికారంలో ఉంటే దేశం మొత్తాన్ని నమ్మేసేస్తాడు. ఇప్పుడు విశాఖ ఒక ఫ్యాక్టరీ దగ్గర నుంచి, బ్యాంకుల దగ్గర నుంచి, ఎల్ఐసి దగ్గర నుంచి అన్నీ కూడా అమ్మకం మొదలుపెట్టాడు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని 50 మంది ప్రజలు కూడా నిరసించాలి, రోడ్ల మీదకి రావాలి, అప్పుడే కనుక బ్రేక్ పడి తప్ప లేకపోతే ఈ కార్పొరేట్ అనుకూల కేంద్ర ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా రాబోయే కాలంలో సిపిఎం పార్టీ పెట్రోల్ ధర నిరసనగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క కరువు కాటకాలతో కరోనా వైరస్ ప్రజలు పంచతత్వం వరకే కానీ పేద ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రపంచంలో ఎక్కడేటువంటి అధిక ధరలు పెట్రోల్ ధరలు ఒక భారతదేశంలోనే పెంచుతూ ఉన్నారు. ఎవరి కోసం అంటే పేద ప్రజల అభ్యున్నతి కోసం అయితే కార్పొరేట్ యొక్క అభ్యున్నతి కోసం అనేది మనకు పాలకుల ఉద్దేశం అంటే మనకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక పక్కన అధిక ధరలు పెట్రోల్ ధరలు జిఎస్టీ, ఒక పక్కన ఇంత ఇదిగా సమాజంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే పాలక పక్షం కనీసంగా ఎందుకు వాళ్ళు ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది పాలకులకు అర్థం కలిగిస్తున్నారా? ఇప్పటికైనా మేము పాలకవర్గం కోరేది ఏంటంటే అధిక ధరలు పెట్రోలు జిఎస్టీ ఇవన్నీ కూడా తాత్కాలికంగా నువ్వు ఆపేసి ఎవరైతే ఈ సమాజంలో ఇది పేదరికం మగ్గిపోతూ ఉన్నారో వాళ్ళ నిత్యావసర సరుకులు కానీ నెలకు 750 రూపాయలు కానీ ఇవ్వాల్సిందిగా మేము పాలకులకి పాలక పక్షానికి చెప్పినట్లేదు.